హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ అందరికీ నమస్తే అండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఓకేనా అయితే ఇక్కడ దీపావళి రోజు ఏ పూజ చేసే విధానం ఈ దీపావళి రోజు పూజ చేసే విధానం కోసం ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎక్కువగా మార్విడిస్ అయితే ఇలా చేసుకుంటారండి మాకు తెలిసిన ఆంటీ అనేది నాకు చెప్పారు మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి అయితే అమ్మవారు అమ్మవారికి ఎక్కువగా అమావాస్య అంటే చాలా ఇష్టం ముఖ్యంగా దీపావళి అమావాస్య అంటే చాలా చాలా ఇష్టం ప్రదోక్ష కాలంలో మనం అమ్మవారికి ఇలా పూజ చేసినట్టుగా అయితే మనకి అష్టైశ్వర్యాలు అయోరోగ్యాలతో పాటు సిరి సంపదలు ఇస్తు ఇస్తుంది సిరి సంపదలు అన్నీ మనకి అందుతాయి అయితే ముఖ్యంగా ఏలకలతో ఈరోజు అమ్మవారికి మాలనేది వేసుకుంటారంటండి అండి తర్వాత ఏ తరువాత కలవపూ కానీ తామర పువ్వులు కానీ ముఖ్యంగా ఈ పూజలు ఉండాలని చెప్పారు అయితే చేసే విధానం ఏంటంటే మనకి ముందుగా మనం యాలకులు అనేవి ఒక ఇరవై ఏడు సంపాదించాలండి ఇరవై ఏడు తెచ్చుకొని చక్కగా పసుపు వాటర్తో శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకున్న తర్వాత మనం సూది దారంతో గుచ్చుకోవాలండి గుచ్చుకున్న తర్వాత అమ్మవారికి పటంకి నేను ఎలా వేసుకున్నానో ఇప్పుడు అలా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చేసాను వీడియో అది మిస్ అయ్యిందండి డిలీట్ అయిపోయింది ఆ తర్వాత పూలతో అలంకరించుకోవచ్చు నా నా దగ్గర ఇక్కడ పూలు ఎక్కువ లేవండి ఇక్కడ నేను తామర గింజలతో మాల ఉంది కదా అమ్మవారి పటంకి ఎప్పుడు ఉంటుందండి అమ్మవారి పటంకి అయితే తామర గింజల మాల వేసుకున్నాను తామర గింజల మాల వేయడం వల్ల చాలా చాలా ఇష్టం అమ్మవారికి ఆ తర్వాత ఒక రాగి చెంపికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి బొట్లు పెట్టుకున్న తర్వాత ఒక పేటకి పసుపు రాసి బుట్లు పెట్టి దానిపైన ఎరుపు క్లాత్ కానీ వైట్ క్లాత్ కానీ వేసుకోవాలండి అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలండి పేట మీద ఆ తర్వాత ఒక క్లాత్ అనేది పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత అమ్మవారి ఫోటో పెట్టి ఈ ఈ ప్రాసెస్ అంతా చెయ్యాలి దండ వేసుకోవాలి ఏలక ఏలకలతో చేసిన దండ వేసుకోవాలి అమ్మవారి పటానికి అలంకరించుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని ఒక ప్లేట్లో ఒక రాగి చెంపి పెట్టుకొని కలసం అనేది ఏర్పాటు చేసుకోవాలి కలసంలో సుగంధ ద్రవ్యాలు అనేవి అమ్మవారికి ఇస్తే చాలా చాలా మంచిదంటండి ముఖ్యంగా ఇక్కడ శుద్ధి వాటర్ వేసుకోవాలి అంటే మనం వాడిన వాటర్ అనేది వేసుకోవాలండి మంచిది వేసుకున్న తర్వాత దీనిలో మనం ఒక రూపాయి కాయిన్ కానీ ఒక ఐదు రూపాయల కాయిన్ కానీ ఇంకా వెండి నాణ్యమైనా సరే రాగి నాణ్యమైనా సరే వేసుకోవాలి ఆ తర్వాత లవంగీలు జాజికాయి ఏలకలు ఇలాగా సుగంధ ద్రవ్యాలు ఏవైనా వేసేసుకోవచ్చండి వేసేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షతలు ఇంకా గంధం వేసుకోవాలి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పచ్చకర్పూరం అండి ఇది అస్సలు మిస్ అవ్వద్దండి పచ్చకర్పూరం మనము ఈ కలసంలో వేసినట్టుగా అయితే ఆ సుగంధ ద్రవ్యంకి అమ్మ చాలా సంతోషిస్తుందంటండి అది కొంచెం నలిపి వేసుకోవాలి పచ్చకర్పూరం అనేది వేసుకుంటే దానికి మంచి వాటర్లో వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుందండి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఆ రోజు మనం దీపావళి రోజు ముందే మనం ఒక టూ డేస్ ముందే పువ్వులు వాళ్ళకి తామర పువ్వుల కోసం ఆ రోజు అమ్ముతారనుకోండి బజార్లో తామర పువ్వు ముఖ్యంగా తెచ్చుకోవాలండి కలవ పువ్వు అయినా పర్వాలేదు తామర పువ్వులైనా సరే తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం మామిడాకులైనా పెట్టుకోవచ్చు తమలపాకులైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నాకు నేను రెండు పెట్టలేదు అలా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత కలసాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి చక్కగా ఇలా అయితే చేస్తారంటండి కొంత కొన్ని వేరియాల్లో కొబ్బరికాయ కూడా పెడతారండి కలసం పైన అది కూడా చేసుకోవచ్చు ఇలాగా అమ్మవారికి ఈ విధంగా వాళ్ళు చేస్తారని చెప్పారండి పక్కన కొబ్బరికాయతో పాటు ఈ కలసం కూడా ఏర్పాటు చేస్తారంటండి అందువల్ల ఈ వీడియో మీకు చేయడం జరిగింది ముఖ్యంగా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు వేసి ఇలా పువ్వులు పెట్టి ఒక రాగిచెంబులో ఒక అమ్మవారి పక్కన పెడతామని చెప్పారు ఆంటీ అందువల్ల మీకు ఇది షేర్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మనం కలసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ రోజు మనం దీపారాధన ఎక్కువగా చేసుకుంటాం కదా నువ్వుల నూనెతో మనం ఎక్కువగా అనేవి అలంకరించుకోవాలి ఇంటి మొత్తం మట్టి ప్రమిదలో దీపా దీపాలు బాగా వెలిగించుకోవాలి నువ్వు నువ్వుల నూనెతోనే ఎక్కువగా వెలిగించడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఆ తర్వాత సాంబ్రాని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ నేను ఇక్కడ కలసంలో ఏవే వేయాలి అమ్మవారికి ఏలకల మాల ఎలా వేసుకోవాలనేది మీకు షేర్ చేశాను ఇక్కడ గణేష్ పూజ కోసం కానీ ఇటువంటిది నేను చెప్పలేదు ఎందుకంటే ప్రతి పూజలో మనం గణేష్ పూజ అనేది చేసుకుంటాం గణేష్ పూజించిన తర్వాతే అన్నీ మనం చేస్తాం ఓకేనా ఓన్లీ కలసము ఓన్లీ మనం ఇంకేంటి యాలకలు మాల వేయడం వల్ల ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అంటండి ప్రతి ఫ్రైడే వేసుకోవచ్చు ముఖ్యంగా దీపావళి రోజు ఇలా వేసుకున్నట్టుగా అయితే చాలా మంచిది అని చెప్పారండి ఓకేనా ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్